ఇక బిగ్ డిస్కషన్ లో డిటైల్స్ లోకి వెళ్తే ఏపీ సీఎం జగన్ హై రిస్క్ చేశారు ఒక కొండను డీ కొట్టారు అందుకు కావాల్సిన అస్త్రాలు ఆయుధాలు కొన్ని సమకూర్చుకొని కొండతో కయ్యానికి వెళ్ళారు తన ఆయుధాలు ఆ కొండని పిండి చేస్తే ఓకే లేకపోతే నిరాదాయుడిగా మిగిలిపోతాడు జగన్ చేసిన పనితో రాజ్యాంగంలోని రెండు కీలక వ్యవస్థల మధ్య పోరు తారాస్థాయికి చేరితో అది ఎలా ఉంటుందో ప్రజలకు తెలియనుంది ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో వ్యతిరేక తీర్పులు కూడా వస్తున్నాయి ఈ తీర్పుల వెనుక జస్టిస్ ఎన్వి రమణ హస్తం ఉందని ఆయన ప్రభావితం చేస్తున్నారు అనేది జగన్ సర్కార్ అతిపెద్ద ఆరోపణ హైకోర్టుని రమణ నియంత్రిస్తున్నారు తీర్పులను ప్రభావితం చేస్తున్నారు అంటూ ఆయన ధ్వజమెత్తుతున్నారు చంద్రబాబుతో ఆయనకు మంచి బంధం ఉంది అందుకే మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి అంటూ తన వద్ద ఉన్న ఆధారాలతో సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ కూడా రాశారు నిజానికి ఆ లేఖ చట్టబద్ధత ఉండదు సీజే ఖచ్చితంగా స్పందించాలి అని ఏమీ కూడా ఉండదు కానీ సీఎం స్థాయిలో సుప్రీం న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు హైకోర్టు తీర్పులను ప్రభావితం వంటి అంశాలను రాశారు అంటే జాతీయ స్థాయిలో కీలక అంశమే ఇది కేంద్రం సుప్రీంకోర్టు ఉన్నత వ్యవస్థ కూడా ఆలోచించుకుని సరిచేయాల్సిన అంశం ఇది అందుకే జగన్ కెలికారు ముందుకు కూడా వెళ్ళారు రిస్క్ చేశారు ఇక ఇదే అంశంపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు జీవన్ గారు ఉభయ రాష్ట్రాల మానవ హక్కుల సమన్వయ కమిటీ సభ్యులు మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు మరి కాసేపట్లో శ్రవణ్ కుమార్ గారు రిటైర్డ్ జడ్జి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు శ్రీనివాస్ గారు పి సీనియర్ న్యాయవాది మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు కె అమర్నాథ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ప్రెస్ అకాడమీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయిపోతున్నారు ముందుగా జీవన్ గారి వెర్షన్ తీసుకుందాం జీవన్ గారు గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి నమస్తే జీవన్ గారు ఎలా చూడాల్సి ఉందండి చూస్తున్నాం ప్రభుత్వం న్యాయ వ్యవస్థ ఈ రెండింటి మధ్యన రగులుతున్న మాటల యుద్ధం ఒక అధికార ప్రభుత్వం డైరెక్ట్గా ఈరోజు న్యాయ వ్యవస్థలను హిట్ చేస్తున్నది గతంలో ఇలాంటి సందర్భాలు ఉండే పరిస్థితి లేదని అనుకుంటున్నాం నిజానికి ఇటువంటి పరిస్థితి చాలా శోచనీయం ప్రజాస్వామ్యానికి అట్లాగే ప్రజలకి చాలా నష్టదాయకం దేశంలో ఉండే అత్యున్నత న్యాయస్థానం ముఖ్యమంత్రి ఉత్తరం రాయడం బహుశా భారతదేశ చరిత్రలో మొదటిసారి అది కూడా ఒక జడ్జి మీద సుప్రీంకోర్టులో ఉండే జడ్జి మీద ఆరోపణ చేసి ఉత్తరం రాయడం అనేది చాలా ఆశ్చర్యం చాలా బాధాకరం నిజంగానే సుప్రీంకోర్టు కనుక చాలా వైజ్గా ఆలోచించి ప్రజల దృష్ట్యా భారతదేశ సుప్రీంకోర్టు క్రెడిబిలిటీ దృష్ట్యా అది అంటే ఈ విషయాలు ఆలోచిస్తే వాళ్ళు జగన్ దానికి అసలు రిప్లై ఇవ్వకూడదు కనీసం ఈ పెద్ద మంచి ముఖ్యమంత్రి గారు ఆయన రాసిన తర్వాత రిప్లై కోసం కూడా వెయిట్ చేయలేదు వాళ్ళు రిప్లై ఏమిచ్చేవాళ్ళు కానీ వెంటనే ప్రెస్కి వచ్చినాడు ప్రెస్ రిలీజ్ చేశాడు దాని మీద అన్ని ఛానళ్ళు అన్ని పేపర్లు రాస్తున్నాయి ఇది చాలా సీరియస్ విషయం అసలు న్యాయ వ్యవస్థలోకే పెద్ద కళంకం తెచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు న్యాయ వ్యవస్థ ఎప్పుడైనా కూడా రాజ్యాంగాన్ని రక్షించే ప్రయత్నం చేస్తుంది దాన్ని ఇన్ఫ్లేజ్ చేయడం తర్వాత ఎవరో దాంట్లో ఉండడం లేక ఏదో ఒక వ్యక్తికి సంబంధించిన వాళ్ళ ఉండి ఈ తీర్పులు ప్రభావితం చేస్తారనేది హాస్యాస్పదం వాళ్ళు కొన్ని బాగుంటే ఉండవచ్చు కానీ వాళ్ళు చేసేదల్లా చూసేదల్లా కూడా ప్రభుత్వం చట్టబద్ధంగా నడుస్తుందా లేదా పౌరులు వాళ్ళ హక్కులను ఏమైనా కోల్పోతుందా ఎందుకోసం కోర్టుకు వస్తున్నారు వాళ్ళ హక్కుల్ని మేము ఎట్లా కాపాడాలా అనేది మాత్రమే చూస్తుంది తప్ప అది దాని వెనుక ఎవరున్నారు ఆ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి పాత ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి ఇవన్నీ కూడా న్యాయవస్తుడు ఎందుకో ముఖ్యమంత్రి గారు చాలా అప్సెట్ అయిపోయినారు గత రెండేళ్లలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల్లో చాలా నిర్ణయాలు కోర్టు తప్పుపట్టింది కొట్టివేసింది కూడా దాదాపు నాకు తెలిసి 12 నిర్ణయాలను కోర్టు ఒప్పుకోలేదు దాంతో బాగా అఫెండ్ అయినారు దాని వెనుక ఎవరు ఉన్నారని ఏమి చేస్తున్నారని అంటే అంటే జీవన్ గారు గతంలో చాలా చెప్పండి జీవన్ గారు గతంలో ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉత్పన్నమైనాయండి
నాకు తెలిసినటువంటి రాలేదు, నాకు తెలిసినట్టే నా నాలెడ్జ్ ప్రకారంగా ఇటువంటి పరిస్థితి రాలేదు. ఒక అంటే మామూలుగా స్టేట్మెంట్లో ఇస్తే ఇచ్చినారు కావచ్చు, కానీ ఒక అత్యున్నత న్యాయస్థానంలో ఉండే ఒక మనిషి పైన చీఫ్ జస్టిస్కి అభియోగాలు, కాంక్రీట్ అభియోగాలు కంటే దాన్ని కనబడుతున్నాయి. చిన్న చిన్న అంటే పాత విషయాలు చాలా తమ్మినారు. వాళ్ళ కూతుర్లు ఎక్కడో ఢిల్లీలో ప్లాట్లు ఉన్నారని చాలా చీప్ విషయాలని కూడా. ఇప్పుడు ఏంటంటే మేము తెలుగులో ఒక సామెత ఉంది, బట్ట కాల్చి పైన వేయడం అనేది. బట్ట కాల్చి పైన వేస్తే దాన్ని మనం దొరుకుతునే ప్రయత్నం చేయాలా, అంటుకోకుండా ప్రయత్నం చేయాలా, తర్వాత నువ్వు డిఫెన్స్లో పడిపోతాం. పూర్తిగా న్యాయ వ్యవస్థను డిఫెన్స్లో పడేసి తర్వాత తనను పనులు కాజేసుకోవాలని ఒక దాదాగిరి సైకాలజీది. అంటే అన్ఫార్చునేట్ జీవన్ గారు, ఇక్కడ ఇంకో విషయం, సమాజానికి ఇది ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఒకవేళ న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం కానీ కోల్పోయే పరిస్థితి అయితే రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది? తప్పక సమాజానికి న్యాయ వ్యవస్థ మీద పూర్తి విశ్వసనీయత ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అది రాజకీయాల్లో జరిగినప్పటికీ, తర్వాత రాజకీయాల్లో ఉండే సంస్థలు జరిగినప్పటికీ, సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా పౌరులు ప్రజలు న్యాయస్థానం వైపు చూస్తారు. నువ్వు ఆ ఒక రాజకీయ వ్యవస్థ ఆ న్యాయస్థానాన్ని బద్నాం చేసేసి వాళ్ళ విశ్వసనీయతను దెబ్బడిందం తీయడం ప్రభుత్వానికి, అట్లాగే ప్రజలకి, ప్రజాస్వామ్యానికి చాలా తీరని అన్యాయం చేస్తున్నారు. చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తుంది. ఇది చాలా శోచనీయం. రైట్ రైట్, వన్ మినిట్ అండి. జీవన్ కుమార్ గారు, శ్రవణ్ కుమార్ గారు రిటైర్డ్ జడ్జి, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సార్ శ్రవణ్ కుమార్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. శ్రవణ్ కుమార్ గారు, ఎలా చూడాల్సింది అంటే ఇలాంటి వాటి మీద డిబేట్లు పెట్టుకుండే రోజు వస్తుందని కూడా ఎవరు ఊహించుంటారు? అసలు ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ మధ్య ఒక అడ్డుగోడ ఏర్పడుతుంది, ఇంత బహిరంగంగా మీడియా ముందు మాట్లాడే పరిస్థితి వస్తుంది అన్న ఆలోచన కూడా ఎవరికి రాకపోవచ్చు. ఎవరు కూడా ఆ స్టెప్ ఎయ్యరేమో, న్యాయ వ్యవస్థల మీద డైరెక్ట్గా మాట్లాడి అంత సాహసం అయితే ఎవరు చేయరు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. మంత్రులు మాట్లాడుతున్నారు, స్పీకర్లు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడుతున్నారు. అజీ కలాం గారు అయితే మొన్న ప్రెస్ మీటే పెట్టి బహిరంగ మాట్లాడవలసింది. ఎందుకు ప్రభుత్వం అంత అసహనానికి న్యాయ వ్యవస్థల మీద వాళ్ళ మాటలు మాట్లాడే పరిస్థితి? ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకి మంచిదేనండి ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే రాష్ట్ర అంటే దేశంలో ఎప్పుడూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన 75 సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించారు ఆయన. ఈ ఆంటిసిపేటెడ్ ఆల్ దీస్ థింగ్స్. అందుకనే వ్యవస్థలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చారు, కొన్ని వ్యవస్థలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, జుడిషియరీకి కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ, వీటన్నిటికీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చి వాటిని నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం కల్పించారు. అందులో జుడిషియరీ ప్రధానమైనటువంటి అంగం. ఇలాంటి వ్యవస్థలతోటి సహజంగా కాన్ఫరంటేషన్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే శాసన వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి కొంత కాన్ఫరంటేషను, మాట అనుకోవటం, లేకపోతే ఒక వ్యవస్థ మీద ఇంకొక వ్యవస్థ ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నం చేయటం, ఇట్లా చాలా మన చరిత్ర కొన్ని అంశాలు, చరిత్ర కొన్ని మనకు సజీవ సాక్ష్యాలుగా నిలబడ్డాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు వచ్చినటువంటి, ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఏర్పడినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరిగి ఉండవు. నేను అనుకోవటం జరుగుతాయని కూడా నేను అనుకోవటంలా. ఎందుకంటే ఒక వ్యవస్థలో శాసన వ్యవస్థకి 151 సీట్లు వచ్చి అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. రాజ్యాంగానికి లోబడి పనిచేయకపోతే మీకు 150 సీట్లు వచ్చినా, 175కు 175 వచ్చినా, లేకపోతే 87 సీట్లు వచ్చినా, ఏదేమైనా మెజారిటీ ప్రభుత్వం రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలి. రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయకపోతే ఆ ప్రభుత్వం పనిచేయడానికి, ఆ ప్రభుత్వం పరిపాలించడానికి అర్హత ఉన్నదని నేనైతే భావించటంలా. రాజ్యాంగంలో ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, లేకపోతే ప్రెసిడెంట్ గవర్నర్కి ఏ విధమైనటువంటి అపరిమితమైనటువంటి అధికారాలు ఉన్నాయో, అలాగే గౌరవ హైకోర్టుకి, గౌరవ సుప్రీంకోర్టుకి కూడా రాజ్యాంగం ప్రసాదించినటువంటి అంశాలు. రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసినటువంటి ఏ జీవో అయినా, ఏ చట్టమైనా సరే, శాసన వ్యవస్థ పాస్ చేసినటువంటి చట్టాలన్నీ కూడా జుడిషియరీకి స్క్రూటినీలో ఉంటుంది అనేది వాళ్ళకి తెలియని విషయం కాదు. కానీ వీరికి ఉన్నటువంటి పరిమితులను మర్చిపోయి, సార్ నేను ఒక మాట చెప్తాను,
ఏ జడ్జిమెంట్ అయినా ఏ ఏ కేసులో ఆర్డర్ అయినా సరే ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి గ్రీవియన్స్ ఉంటుంది. గ్రీవియన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని తీసుకొని మీరు అప్పీల్కి వెళ్ళేటువంటి రైట్ ఉంటుంది. కానీ అప్పీల్కి వెళ్లకుండా అప్పీల్కి వెళ్ళి అప్పీల్ కొట్టేసిన తర్వాత చాలా కేసెస్లో ఈరోజు అప్పీల్కి వెళ్ళి సక్సీడ్ కాని సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా దుర్మార్గమైనటువంటి ఆరోపణలు న్యాయ వ్యవస్థ మీద చేయటం, ఏ రాజ్యాంగం ప్రకారం, ఏ చట్టం ప్రకారం, ఏ ఆర్టికల్ ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా బిహేవ్ చేస్తుందో ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాలోచితమైన కారణాల నిర్ణయాల వల్ల, కంప్లైంట్ల వల్ల మేబీ వాళ్ళ ముఖ్యమంత్రి స్థానంలో 151 సీట్లు ఉండుండొచ్చు. కానీ ఒకరోజు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి, చరిత్రకు సమాధానం చెప్పాలి. చరిత్రలో మా ఆయన మచ్చగా మిగిలిపోయినటువంటి మన ప్రెస్ మీటు, లేకపోతే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అడ్రస్ చేసినటువంటి లెటర్ టు ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్, దీనికి ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పాలండి. ఇది మాత్రం అబ్సల్యూట్లీ 100% వ్యవస్థల్లో అటాక్ చేయటమే. రాజ్యాంగం మీద వీళ్ళకి అసలు 1% కూడా నమ్మకం లేదు, రాజ్యాంగం ప్రకారం పనిచేయటం లేదని నేనైతే భావిస్తున్నాను. రైట్ శ్రవణ్ గారు, ఓకే రైట్, మీరు చెప్పింది రాజ్యాంగ పరంగా మనం కొన్ని కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మనం సమాజంలో ఉంటున్నాం. కానీ ఇక్కడ అంశం ప్రభుత్వం అంత అసహనానికి గురవ్వడానికి కారణాలు కూడా ఉన్నాయేమో అని భావించాల్సి వస్తున్నది. విశ్లేషకులు కూడా అదే మాట్లాడుతున్నారు, ప్రభుత్వం అంత స్ట్రైట్గా అటాక్ చేయడానికి కారణం ఏంటి, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఇక్కడ వెళ్ళే అవకాశం కూడా ఉంది. కానీ డైరెక్ట్ అటాక్ చేయడానికి ఉన్న ఆ ఇన్సైడ్ ఏం జరుగుతుంది అని భావించవచ్చండి. మీకు ఒక్క మాట చెప్తాను సార్, ప్లీజ్. 2020 ఆనరబుల్ జస్టిస్ సుప్రీంకోర్టు ఎన్వి రమణ గారు ప్రజాప్రతినిధుల మీద అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి మీద షెడ్యూల్ ఇచ్చి డే బై డే ట్రయించామని ఒక డైరెక్షన్స్ ఇచ్చారు, కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు అశ్విని కుమార్ వేసినటువంటి కేసులో. ఈ డైరెక్షన్స్కి అనుగుణంగా ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ గైడ్లైన్స్ ఫామ్ చేసి ఏ రోజుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కానీ, లేకపోతే ఏసీబీ కేసులో ఉన్న రాజకీయ నాయకుల కేసులు కానీ డే బై డే ట్రయల్ చేయమని నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. అకార్డింగ్లీ ఏసీబీ కోర్టు ఆ రిసీవ్డ్ ఇన్స్ట్రక్షన్, స్ట్రింజెంట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ. ఓకే, నౌ వాట్ టు డూ? జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఒక మాట చెప్తా, జయలలిత గారి కేసులో ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ ఒక ప్రిన్సిపల్ ఫిక్స్ చేసింది, వైట్ కాలర్ క్రైమ్స్లో బియాండ్ రీజనబుల్ డౌట్ కాదు, ప్రిపోండరెన్స్ అండర్ ప్రాబబిలిటీస్ అంటే 51% తప్పు చేశాడు నిరూపణ చేస్తే శిక్ష వేసేసేయండి అని. సో ఎప్పుడైతే జయలలిత గారి కేసులో ఆ ప్రిన్సిపల్ ఫిక్స్ అయిందో, రేపు విచారణ డే బై డే విచారణ జరగబోయే ట్రయల్ కేసెస్లో జగన్మోహన్ రెడ్డి గారు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి మీద ఉన్నటువంటి కేసుల్లో విచారణ జరిగితే ఖచ్చితంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్, కాబట్టి అది డాక్యుమెంట్ మే నాట్ లై మెన్ మే లై, కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నాయి, వీడి అటాచ్మెంట్ చేసిన ప్రాపర్టీస్ ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా 1 ఇయర్లోనో 1.5 ఇయర్లోనో శిక్ష పడుతుంది అని మెంటల్లీ ప్రిపేర్. ఒకసారి శిక్ష పడిన తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ పోస్ట్ వదిలేయాల్సి వస్తుంది జయలలిత గారి లాగా, లేకపోతే డే బై డే ట్రయల్ కప్పుడు చీఫ్ మినిస్టర్ పోస్ట్ వదిలేసినప్పుడు ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం వెళ్ళకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు కాబట్టి జైలుకి వెళ్ళారు అని అనకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ జస్టిస్, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్వి రమణ గారి మీద ఆనరబుల్ జస్టిస్ ప్రజెంట్ సిట్టింగ్ జడ్జి ఆఫ్ సుప్రీంకోర్టు మీద కామెంట్లు చేశారు కాబట్టి, వాళ్ళ మీద డైరెక్ట్ అటాక్ చేశారు కాబట్టి, వాళ్ళని మీడియాలో విపరీతంగా విమర్శించారు కాబట్టి, ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి కార్నర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించింది అనే ఒక ప్రజెంట్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఎమోషనల్గా ప్రజల్లో ఆ సింపతిని గెయిన్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయోగం అనేది నేను భావిస్తున్నాను. యాజ్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, ఐ డో నాట్ హ్యావ్ ఎనీ స్టాండ్, ఐ డో నాట్ హ్యావ్ ఎనీ డాక్యుమెంట్ ఫర్ దిస్, బట్ ఐ డో నాట్ హ్యావ్ ఎనీ కాంక్రీట్ ప్రూఫ్ టు ఎస్టాబ్లిష్ మై ఆర్గ్యుమెంట్, బట్ ఓన్లీ ఐ కెన్ సే దట్ దే వాంటెడ్ టు గివ్ అన్ ఇంప్రెషన్ టు ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ దట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఇన్ ఇన్నోసెంట్ అండ్ ది జ్యుడిషియర్ హ్యాస్ కార్నర్డ్ హిమ్, బికాస్ ఆఫ్ దట్ హీ షుడ్ సస్టైన్ ది సింపతి టిల్ నెక్స్ట్ ఎలక్షన్, దట్ ఈస్ వాట్ ది ప్రజెంట్ సిట్యువేషన్. హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టడానికి, హడావుడిగా లెటర్ రిలీజ్ చేయడానికి, హడావుడిగా చీఫ్ జస్టిస్ని కలవడానికి రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేశారు, చక్కగా ఎగ్జిక్యూట్ చేశారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5-6 ఏళ్ళు లోపల ఉన్నా కూడా మరలా తిరిగి వచ్చి పవర్ గెయిన్ చేయడానికి ప్రజల్లో సింపతి అలాగే బతికించుకోవాలని చేసినటువంటి చక్కని ప్రయోగం అనేది నేను భావిస్తున్నాను. రైట్, ఇందులో రాజకీయ కోణం ఉంది అన్నది మీ డౌట్? రైట్, రైట్. మనతో పాటుగా అమర్నాథ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అమర్నాథ్ గారు నమస్తే. రైట్, శ్రీనివాస్ గారు సీనియర్ న్యాయవాది మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి.
श्रीनिवास गारु एला चूडाल्सिंदि गुड ईवनिंग सर एला चूडाल्सिंदि मी अनालिसिस एंटंडि प्रभुत्वानिकि न्याय व्यवस्थकि जरुगुतुन्न ఈ వివాదాలు అంటే బహిరంగంగా మాట్లాడే పరిస్థితి శ్రవణ్ కుమార్ గారు పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది మీరు వినే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కేసుల్లో ఆయన ఉన్నారు కాబట్టి దాని మీద ఫైనల్గా కోర్టు డిసిషన్ వస్తుంది వచ్చినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాలి అందుకని ముందుగానే బహిరంగంగానే న్యాయ వ్యవస్థ మీద టార్గెట్ చేసి మాట్లాడారు అన్నది ఆయన డౌట్ మీ ఎక్స్పీరియన్స్లో ఈ రెండింటి మధ్యన జరుగుతున్న అంశాలని ఏ రకంగా విశ్లేషిస్తారు ప్లీజ్ మీరు అన్నట్లుగా ఇది ప్రభుత్వానికి లేకపోతే న్యాయస్థానాలకి మధ్యన అనే దానికంటే దానికి సంబంధించి ఏ అంగం దేనికి అది ఎట్లా పనిచేస్తుంది ఏమిటి అని అంటే ఇప్పుడు న్యాయస్థానాలు ఇప్పుడు దాకా మనం ఈ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ గురించి చాలా ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేసి చాలా ప్రతి వాళ్ళు మాట్లాడతారు బట్ జ్యుడిషియరీ న్యాయస్థానానికి వచ్చేసేసరికి అది దాని గురించి మాట్లాడకూడదు లేకపోతే ఆ తీర్పుల గురించి కానీ లేకపోతే అక్కడి నుంచి న్యాయం జరుగుతుందా లేదా దాని గురించి ప్రశ్నించకూడదు అనే విషయాలు మాట్లాడతారు కానీ మనం న్యాయస్థానంలో నిజంగా తీర్పులు వస్తున్నాయా ప్రజలకు అనుకూలమైన వస్తున్నాయా ప్రజల హక్కులని గౌరవిస్తున్నారా లేదా దాని ప్రకారం వస్తున్నాయా లేదని చూస్తే దానికి సంబంధించి అందువల్లనే అట్లా ఎప్పుడైతే రాదో వాటికి సంబంధించి ఆ ప్రజలకు సంబంధించిన తీర్పులు రాకపోతే దానికి సంబంధించి న్యాయస్థానాల మీద కూడా దానికి ఉన్న గౌరవం కానీ అవి కానీ ఉండకుండా పోతాయి అందువల్ల ఆ దృష్టితో చూసినప్పుడు ఇప్పుడు దాకా మనకి ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తే ప్రజలకు సంబంధించిన చాలా మంది మహిళలకు సంబంధించి పిల్లలకు సంబంధించి మంచి చాలా అంశాలు ఉంటే వాటన్నిటిని కూడా ఎక్కడా కూడా తీర్పుల్లో రావట్లేదు తీర్పులన్నీ కూడా ప్రభుత్వం ఇదే ప్రభుత్వం న్యాయస్థానాలే వస్తున్నాయి కానీ మధ్యలో ప్రజలనే వాళ్ళు మాయమైపోయారు కాబట్టి ప్రజలకు సంబంధించిన తీర్పులన్నీ కూడా పోయినాయి ఈ 2 సంవత్సరాల్లో మేము అనేక కేసులకు సంబంధించింది పేద ప్రజలకు సంబంధించింది కానీ మిగతా వాటన్నిటిని దృష్టికి తీసుకురావాలంటే కోర్టులో టైం లేదు కోర్టులో వినేవాళ్ళు లేరు జడ్జెస్ లేరు మొత్తం అన్ని కూడా ప్రభుత్వం పాలసీల మీద ప్రభుత్వ జీవోల మీద వీటి మీద జరుగుతుంది తప్ప న్యాయస్థానంలో ఇంకా మిగతా వాళ్ళకి ఎవరు పట్టించుకునే అవకాశమే లేకపోతే న్యాయస్థానాలు లేకపోతే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఒకవైపు పోలీసుల దమనకాండ తర్వాత మిగతా వాళ్ళ దీనికి సంబంధించిన చాలా అంశాలు సామాజికమైన అంశాలు ఉంటాయి వాటన్నిటి మీద కూడా ఎక్కడా కూడా తీర్పులు రావడం లేదు తీర్పులన్నీ కూడా ఒకవైపు జరుగుతుంటే దానికి సంబంధించింది మరి ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇప్పుడు దీంట్లో ఒక కోణం ఉందండి ఏంటంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ వాళ్ళని కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించాలి వాళ్ళ పాత్ర ఏం చేయాలంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు 100 ఆర్డర్లు గవర్నమెంట్కి అగెన్స్ట్గా న్యాయస్థానం ఇచ్చిందని చెప్పేసి అని అంటున్నారు దానికి సంబంధించిన అన్ని 100 ఆర్డర్లు న్యాయస్థానానికి న్యాయస్థానం ఇస్తే ఆ గవర్నమెంట్ మీద ప్రజల సంబంధించి వాటిని తీసుకొచ్చి ప్రజల్లో ప్రజల సమస్యలకు సంబంధించి వాటిని తీసుకొచ్చి వాటిని ఎలా మౌల్డ్ చేయాలి వాళ్ళు దానికి సంబంధించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే దానికి సంబంధించిన ఇవన్నీ కూడా ఈ సమస్యల గురించి వాళ్ళు ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి చేయాలి కానీ అట్లా కాకుండా ఎక్కడా కూడా అపోజిషన్ పార్టీస్ వాళ్ళ రోల్ ఏం ప్లే చేయట్లేదు వాళ్ళు ప్లే చేయాలి ప్లే చేసి దీనికి సంబంధించింది కూడా ఈ ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం చట్ట వ్యతిరేకం అనేది ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి అట్లా తీసుకెళ్లకుండా వాళ్ళు కూడా తీసుకొచ్చేసి న్యాయస్థానాలనే తీసుకొచ్చేసి న్యాయస్థానాలతోటే మనం చెప్పించాలా మొత్తం కూడా ఈ గేమ్ అంతా కూడా న్యాయస్థానంలోనే మనం ఆడదాము న్యాయస్థానం వాళ్ళు చెప్పిద్దాం అని అన్నది వల్ల అందువల్ల ఏంటంటే ఈరోజు మొత్తం కూడా చెప్పించేది ఏంటంటే మనకి న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది కాబట్టి అమరావతి రాజధానులకు సంబంధించి ఏదైనా ఉంటే సొల్యూషన్ కోర్టులో ఉంటుంది ఎక్కడ కోర్టులో ఉండవండి ఇవన్నీ కూడా బయట ప్రజల దగ్గర వాళ్ళందరూ కూడా దానికి సంబంధించింది ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అపోజిషన్ పార్టీస్ కానీ దీనికి సంబంధించి తీసుకొని వెళ్ళాలి వాటన్నిటిని కూడా చేయాలి కానీ మేము న్యాయస్థానం ద్వారా చేస్తారంటే న్యాయస్థానాలు పరిపాలించలేవు కాబట్టి న్యాయస్థానాల్లో ఇప్పుడు ఇది ఏదో ఈ 2 నెలల్లో తీర్పులో కానీ దీంట్లో కానీ వస్తాయని అనుకుంటే అది పొరపాటు కాబట్టి దానికి సంబంధించింది ఇది ప్రభుత్వానికి న్యాయస్థానాలకు మధ్య చూడకుండా ఏ న్యాయస్థానాలు ఎలా పనిచేస్తున్నాయి ఏంటి ఆ తీర్పులు ప్రజా ఆమోదంగా ఉన్నాయా హక్కులను కాపాడుతున్నాయా లేదా అనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంటుంది రైట్ జీవన్ గారు ఒకవేళ న్యాయ వ్యవస్థ పైన న్యాయ వ్యవస్థ మీద ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందికర ఇష్యూస్ ఉన్నాయంటే దానికి చాలా వేస్ ఉన్నాయి ఆ రకంగా వాళ్ళు అభిశంసన పెట్టుకోవచ్చు కేంద్రానికి పంపించవచ్చు అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేయించవచ్చు ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి కానీ ఇవేవి కూడా పరిగణనలోకి తీసుకోకుండా డైరెక్ట్గా న్యాయ వ్యవస్థ మీదే మీడియా సమావేశం పెట్టి మాట్లాడే పరిస్థితి దీనికి రకరకాలుగా విభిన్న కోణాలు వినిపిస్తున్నాయి అందులో శ్రవణ్ కుమార్ గారు చెప్పింది ఒక కోణం ప్లీజ్ ఇప్పుడు న్యాయ
జడ్జిమెంట్ మేము యాక్చువల్లీ అక్కల సంఘాలుగా మేము ఏమంటున్నాం అంటే కోర్టు ఇచ్చిన తీర్పుని కూడా మనం ప్రజల ముందు పెట్టి దాన్ని సెన్సూర్ చేయాలని ఒక వాదన తీసుకొచ్చాం. ఆరోగ్య కారణం మేము ముందు పెట్టి చుండూరు కేసులో అసలు పూర్తిగా వదిలేసిన వాళ్ళందరినీ అసలు హత్యలు ఎవరు చేస్తున్నారు అని ప్రస్తుతం అనుకుని మేము కోర్టులు ఇచ్చే జడ్జిమెంట్ కూడా ప్రజలకు పరీక్షకు పెట్టాలా, ప్రజల్లో చర్చ జరగాలనేది మేము దాన్ని ప్రచారం చేస్తున్నాం. అదొక అంశం. దీంట్లో ఏమైందంటే ఒక ముఖ్యమంత్రి రాయడం రెండు కోణాలు నాకు కనబడుతుంది. ఎందుకంటే రమణ గారు చేంజెస్ అయితే నేను చాలా కాలం సుప్రీంకోర్టు ఉండబోతున్నారు, సీజే ఉండబోతున్నారు, బహుశా 6 సంవత్సరాల పైన ఇంత లాంగ్ పీరియడ్ బహుశా ఎవరు లేరు నాకు అయితే లేదు జడ్జిగా తిప్పాలి. అది ప్రివెంట్ చేయడానికి కొంత అంటే కొన్ని ఆరోపణలు చేసి దాన్ని ఏమన్నా అడ్డుకోగలమా, ఆయన చీఫ్ జస్టిస్ కాకుండా ఏమైనా ఒక కుట్ర చేయగలమా అనేది కొంత జరిగిందా అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ గారు ముఖ్యమంత్రి జగన్ గారు ఈ ఉత్తరం రాసే ముందు తను ప్రధానమంత్రిని కలుస్తున్నారు, అట్లాగే హోమ్ మినిస్టర్ని కలుస్తున్నాడు, తప్పకుండా చెప్పుకుంటాడు. వాళ్ళు ఇంటిచ్చే నేను అండలేదు. ఎందుకంటే ఇప్పుడు దేశ సుప్రీంకోర్టు కానీ ఇది కానీ ఫంక్షన్ చేస్తుందంతా కూడా పూర్తిగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మనం చూస్తున్నాం జడ్జెస్ని ఒక రకంగా కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బయట చాలా పెద్ద రూమర్ ఏముందంటే అసలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర జడ్జెస్ డోసియర్స్ అన్నీ ఉన్నాయి, ఆ డోసియర్స్ పట్టుకొని వాళ్ళు ప్లే చేస్తున్నారని ఒక రూమర్ బాగా బలంగా ఉంది. అందుకని బహుశా కేంద్రం నుంచి కూడా ఏదైనా హామీ ఉందా, అది ఒకటి అదొక అంశం. రెండో అంశం, జగన్ గారు ఎన్డీఏలో చేరబోతున్నారని ఒక రూమర్ ఉంది. అవును, దాంట్లో భాగంగా ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. ముందే ఆయన బన్నాన్ చేసేసి ఆయన రేపు చీఫ్ జస్టిస్ అయినప్పటికీ కూడా కొంచెం ఒడ్డు దగ్గరగా పెట్టుకొని పనిచేయాలా అని ఒక బ్లాక్మెయిల్ పాలిటిక్స్. ఈ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ రాయలసీమ నాయకుల్లో బాగా ఉంటాయి. అంటే దాదాగిరి ఇది దాదాగిరి పాలిటిక్స్గా నేను భావిస్తున్నాను. రైట్. శ్రవణ్ కుమార్ గారు, శ్రవణ్ కుమార్ గారు వినిపిస్తుందండి? శ్రవణ్ కుమార్ గారు, రైట్. మనతో పాటుగా అమర్నాథ్ గారు, సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అమర్నాథ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. రైట్. శ్రవణ్ గారు, శ్రవణ్ గారు వినిపిస్తుందా? రైట్. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఇందులో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ని యూజ్ చేసుకోవచ్చు అండి? అసలు న్యాయపరంగా న్యాయస్థానానికి అవనండి, లేకపోతే ప్రభుత్వాలకు మధ్య అవనండి, ఇలాంటిది ఒక గందరగోళ పరిస్థితి, ఒక ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు వాస్తవంగా టెక్నికల్గా వెళ్ళాలి అంటే ఎలాంటి దారుల్లో వెళ్ళాల్సిన అవసరం ఉందండి? అదే నేను చెప్పేది. టెక్నికల్గా అంటే దానికి సంబంధించింది, ఈరోజు కంప్లైంట్ ఇవ్వటం, ఏపీ చీఫ్ మినిస్టర్గా ఒక కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద విచారణ జరగాలి, అదొక అంశం. అయితే ఈ అంశాన్ని ఇప్పుడే లేవనెత్తారంటే, ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ దానికి సంబంధించిన 4 ఈ రోస్టర్ సిస్టమ్ గురించి అది లేవనెత్తారు, వాళ్ళు మాట్లాడారు. అయితే ఆ మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన రెక్టిఫికేషన్ జరిగిందా, అది కంటిన్యూ అయిందా అంటే అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా అది కంటిన్యూ అవ్వలేదు. అది రెక్టిఫై చేసుకోవాలా? వాళ్ళు 4 బయటకు వచ్చి అంత పెద్ద చర్చ జరిగిన తర్వాత కూడా దానికి సంబంధించింది ఎక్కడా కూడా ఇచ్చేయలేదు. దానికి సంబంధం మళ్ళీ మా సీనియర్ అడ్వకేట్స్ దుష్యంత దావే వీళ్ళందరూ కూడా అట్లాగే మాట్లాడుతున్నారు. వాళ్ళంతా కూడా అంటే కొన్ని కార్పొరేట్ సంస్థలకి వీటికి సంబంధించినవి, కొన్ని కోర్టులకి వాడు ఇచ్చేసుకొని చేస్తున్నారు, వాళ్ళని అలాట్ చేసుకొని వాడికి తీర్పులు ఇస్తున్నారని చెప్పేసి. ఇదంతా ఎందుకు వస్తున్నారంటే, దీనికి సంబంధించింది అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్లో కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ దీంట్లో. ఈరోజు ప్రముఖంగా ఎన్వి రమణ గారి పేరు వచ్చిందంటే దానికి సంబంధించింది, ముఖ్యంగా ఈ అలయన్స్ గవర్నమెంట్స్ నడిచేటప్పుడు ఎన్డీఏలో కానీ యూపీఏలో కానీ భాగస్వామ్య పక్షాల వాళ్ళు కొన్నిసార్లు ఎమ్మెల్యే ఎంపీలని ఇలా మాకు కావాలని, లేకపోతే మినిస్టర్స్ కావాలని అడుగుతారు. అయితే కొన్నిసార్లు వాడికి సంబంధించింది అంటే వాళ్ళకి కావాల్సింది మాకు సుప్రీంకోర్టు జడ్జి ఇక్కడి నుంచి మేము పంపించాలి, దానికి సంబంధించిన ఒక క్యాండిడేట్ ఉన్నారని చెప్పి సిఫార్సు చేసుకొని పంపించుకోవడాలు అట్లా చేస్తారు. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మన హైకోర్టులో సంబంధించింది కూడా అట్లాగే ఆ లీగల్ సెల్ నుంచి వాళ్ళని చేసి ఎంపిక చేయడం అట్లా జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మెరిట్ మీద కాకుండా లాయల్టీ మీదకి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి లాయల్టీగా ఉంటారు కానీ తీర్పులకు సంబంధించి ఇవ్వాలని అనుకోరు.
కాబట్టి అటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ అపాయింట్మెంట్స్ అన్ని జరిగినప్పుడు దానికి సంబంధించిన ఖచ్చితంగా వాళ్ళు ఆ గవర్నమెంట్ కి ఆ గవర్నమెంట్ సంబంధించిన పార్టీకి దానికి సంబంధించిన లాయల్టీ గా ఉంటారు, కానీ ప్రజల హక్కులను కాపాడదాము ఆ తీర్పులు ఇద్దాము అని చెప్పేసి దృష్టి ఉండదు. అందువల్లనే ఇప్పుడు న్యాయస్థానం మీద దానికి సంబంధించిన ఈ మచ్చ ఇవన్నీ కూడా పడుతున్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా విచారణ చేయాలి అని చెప్పేసి అన్నారు. ఆ విచారణలో ఏమేమి చేయాలి ఏమిటి అని చెప్పేసి అడిగిన వాటిలో ఒకటి రెండు మూడు కరెక్ట్ స్పెసిఫిక్ గా ఇచ్చారు కాబట్టి వాటి మీద విచారణ చేయడం తప్పలేదు, విచారణ చేయాల్సిన అవసరం ఉంది. దానికి నేను ఎటువంటి మొహమాటం లేదు ఒక ఇది వచ్చిన తర్వాత, ఎందుకంటే అవి రావడానికి కారణం కూడా ప్రజల్లోనే మొత్తం కూడా ఇదంతా కూడా చర్చ మామూలు ఓపెన్ గా జరుగుతుంది. ఏంటంటే వీళ్ళందరూ కూడా రేపు ఉద్యమాలు చేసో లేకపోతే ఇంకోటో అమరావతి రాజధాని ఉంచుకుందామని అనుకోవట్లేదు. వాళ్ళందరూ కూడా మనకి పైన ఒక ఆయన ఉన్నారు, మనకి పైన జస్టిస్ రమణ గారు ఉన్నారు, మనకి వీళ్ళు కూడా అలాగే చెప్తున్నారు మీకు ఏమి కాదు హైకోర్టు ఇక్కడ నుంచి కర్నూలుకి షిఫ్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదు, ఆయన ఉన్నారు మనకి అన్ని చూస్తారు ఆయన ఉన్నారు అనేది ప్రజల్లో తీసుకొచ్చేసి అక్కడ మాట్లాడి ఇచ్చేసిన తర్వాత ఆ వ్యవస్థకు ఉన్న ఇది ఏమవుతుంది దానికి సంబంధించింది. అందువల్ల ఒకళ్ళకి ఒక ఒక న్యాయస్థానమో లేకపోతే ఇంకొకళ్ళు రక్షిస్తారని కాదు, కానీ దానికి సంబంధించిన ప్రజలే దానికి సంబంధించిన వాళ్ళ సమస్యలకి దానికి సంబంధించినంత కూడా ప్రజా పోరాటమో ఉద్యమాలు చేసి దానికి అపోజిషన్ పార్టీస్ మిగతా వాళ్ళు ఇచ్చేసి ఆ సమస్యని సాల్వ్ చేయాలి. కానీ వీటన్నింటి తీసుకెళ్లి న్యాయస్థానంలో ఎక్కించి న్యాయస్థానాలు తీర్పులు వచ్చేసినే మాకు న్యాయం జరిగింది అని అంటే ఈ సమస్య అట్లాగే ఉంటుంది. అది ఈ సమస్య న్యాయస్థానాలు అయితే తీర్చలేవు. ఈ అమరావతి దానికి సంబంధించిన వాళ్ళ తీర్పుల ద్వారా దాన్ని ఇవ్వలేరు. కాబట్టి దానికి సంబంధించింది ఎవరి పాత్ర వాళ్ళు ఇచ్చేసి చేసుకుంటేనే ప్రజాస్వామ్యంలో దానికి ఉన్న మరి కూడా ఉంటుంది. రైట్ జీవన్ గారు, సార్ జీవన్ గారు, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో చాలా కేసెస్ మీరు చూస్తుంటాయి, న్యాయ వ్యవస్థ చేస్తున్న ఇష్యూస్లో అయితే న్యాయ వ్యవస్థ మీద సో ఎలాంటి భరోసా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం ఉన్నది? ప్రభుత్వాల మధ్య న్యాయ వ్యవస్థ మధ్య ఎలాంటి సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందండి? ప్రభుత్వాలు పనితీరుని న్యాయ వ్యవస్థ చాలా నిశ్చితంగా పరిశీలించాలి. చట్టబద్ధంగా పరిపాలన చేస్తున్నాయా లేదా, రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నాయా లేదా, ఇది యాసిడ్ టెస్ట్ ప్రభుత్వాలు చేస్తున్న క్రమంలో కన్ఫ్రంటేషన్ అండం లేదు. కానీ కొంత హితవు పలికే దూరంగా ఉండాలా, మీరు తప్పు చేస్తున్నారు సరిదిద్దుకోండి అని చెప్పాలా, పాలన ప్రజాస్వామికంగా ఉండాలని చెప్పాలా? మీ పాలన ప్రజాస్వామికంగా లేకపోవడం వల్ల ప్రజల హక్కులు భంగం అవుతున్నాయని చెప్పాలా? ఈ కరెక్షన్స్ కొంత చేయాలా. నేను అదే ఏంటంటే దీంట్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు కంప్లైంట్ చేసే బదులు సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చు, తర్వాత వాళ్ళ పార్టీని ప్రజా ఉద్యమాలు చేయవచ్చు కోర్టు మీద. కోర్టు మీద తెలుస్తుంది కాబట్టి ఉద్యమాలు చేస్తున్నావచ్చు. అట్లాగే ఆర్డినెన్స్ తెలుసు, చాలా సందర్భాల్లో మనం భారతదేశం చూస్తున్నాం కోర్టుల్లో అనుకున్న తీరుగా చట్టం దానప్పుడు ఆర్డినెన్స్ తెచ్చుకున్నాం, ఆర్డినెన్స్ తెచ్చుకునే తోడు ఉంది. ఇన్ని ఉండగా ఎందుకు ఇట్లా చేస్తున్నది కొంత అనుమానాస్పదంగా ఉంది. ఓకే, ఇంత బహిరంగంగా రాసి ఇట్లా రచ్చ చేయడం అనేది దాని వెనుక నేపథ్యం ఏమైనా ఉందా అనే ఒక అనుమానం కలుగుతుంది. ఓకే ఓకే, శ్రవణ్ గారు సారీ అండి. శ్రవణ్ గారు, ఓకే జరగకూడంది జరిగింది రైట్, కానీ ఇప్పుడు ప్రధానంగా కేంద్రం పాత్ర ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుందండి? ఎందుకంటే ఇప్పుడు పెద్దన్న పాత్ర చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇలాంటివి పెరగకుండా ఉండాలి అంటే ఇప్పటికే వాళ్ళ ఇన్వాల్వ్మెంటు ఉండాల్సిన అవసరం ఉందేమో. టెక్నికల్గా కానీ ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎటువైపు అడుగులు వేయాలి, ఎలాంటి నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది? లేదు అంటే వాళ్ళు కూడా రాజకీయ పరంగా చూసి చోద్యం చూస్తారా? ఒక చిన్న అంటే పెద్దలు మాట్లాడినప్పుడు ఇందాక హానరబుల్ జస్టిస్ 6 సంవత్సరాలు ఉంటానన్నారు, అది రాంగ్. ఆయన 24/4/2021 ఏప్రిల్లో రేపు అవ్బోతున్నారు చీఫ్ జస్టిస్గా, 26/8/2022 వరకే ఉంటారు. అంటే ఆయన హార్డ్లీ 1.5 ఇయర్ మాత్రమే చీఫ్ జస్టిస్గా ఉంటారు. ఒకవేళ రేపొద్దున నెక్స్ట్ చీఫ్ హానరబుల్ చీఫ్ జస్టిస్ ఎవరైతే దీదన్ చీఫ్ జస్టిస్ అవ్వబోతున్నారు. రెండోది ఏంటి అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి చాలా స్పష్టంగా సమాధానం చెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ హైకోర్టు మీద సుప్రీంకోర్టు మీద ఏ విధమైన అధికారాలు ఉండవు. ఓకే, ఉండజాలవు. అబ్సల్యూట్లీ దెర్ ఈజ్ నో సచ్ ప్రొవిజన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఓన్లీ థింగ్ ఈజ్ పార్లమెంటులో ఇంపీచ్మెంట్ తప్ప
రాష్ట్ర దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జడ్జెస్ మీద ఎంక్వైరీలు వేయటం, ఎంక్వైరీలు కండక్ట్ చేయటం, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా లేదు. బికాస్ ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండానే ఈ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు లెటర్ రాశారని అనుకుంటున్నారా, లేకపోతే హోమ్ మినిస్టర్ గారికి తెలియకుండానే లెటర్ రాశారనుకుంటున్నారా? 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం వెళ్ళినప్పుడు ఒక కాబోయే చీఫ్ జస్టిస్ మీద ఒక ఆరోపణ చేసి డాక్యుమెంట్ పరంగా రిటర్న్ ఆన్ రికార్డు రిపోర్ట్ చేసినప్పుడు ఆయన ప్రధానమంత్రికి ఇన్ఫార్మ్ చేయకుండా ఎలా ఉంటారు? ప్రధానమంత్రి కన్సెంట్ లేకుండా ఏ విధంగా రిపోర్ట్ చేస్తారనుకుంటారు? ఖచ్చితంగా బీజేపీ దీంట్లో పాత్ర ఉంది, బీజేపీ పాత్రను కాదనలేము. వీళ్ళంతా రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులు వాడుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా చాలా సందర్భాల్లో కోర్టు నుంచి ఎదురు దెబ్బలు తిన్న సందర్భమే. కర్ణాటకలో ఎలక్షన్ జరిగినప్పుడు స్పీకర్ గవర్నర్ 15 రోజులు టైం ఇస్తే 24 అవర్స్లో మీరు ఫ్లోర్ టెస్ట్ నిరూపించుకోవాలన్నప్పుడు బీజేపీ ఇబ్బంది పడింది. అదర్వైజ్ ఆ రోజు సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్టు 15 రోజులు టైం ఇచ్చినట్టయితే కర్ణాటకలో యడ్యూరప్ప గవర్నమెంట్ ఫస్ట్ టైంలోనే నిలబడిపోయేది. సో చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు నుంచి వీళ్ళకి గ్రీవియన్సెస్ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీవియన్సెస్ ఉన్నాయి. వీళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్ కోసం రాష్ట్ర అత్యున్నతం చేస్తారని సుప్రీంకోర్టును వాడుకుంటున్నారు. సో కేంద్ర ప్రభుత్వం రేపొద్దున ఏం చేయాలనుకున్నా కూడా సుప్రీంకోర్టును కానీ హైకోర్టును కానీ ఏం చేయలేదు. బికాస్ దేర్ ఇస్ నో సచ్ ప్రొవిజన్. మహా అయితే వాళ్ళకు ఉంది ఇంపీచ్మెంట్ ప్రకారం. వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే, ఎలిగేషన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో ప్రవేశపెట్టుకోవచ్చు. హైకోర్టు జడ్జెస్ మీద కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జెస్ మీద మీరు ఇంపీచ్మెంట్ పెట్టుకోండి. అంతేగాని రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు, సగం మంది న్యాయమూర్తులు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి చెప్పినట్టు వింటున్నారు. సుప్రీంకోర్టు జడ్జి గారు 20 సంవత్సరాల క్రితం ఒక అతనితో కలిసి ఒక ప్రాపర్టీ కొన్నారు కాబట్టి 90% ఆఫ్ ది హానరబుల్ జడ్జెస్ ఇక్కడ పనిచేస్తున్న జడ్జెస్ కానీ దేశంలో పనిచేస్తున్న జడ్జెస్ నిన్నమన్నటి వరకు అడ్వకేట్లుగా 20-25 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉన్నవాళ్ళే. 20-25 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి హైకోర్టు జడ్జిలుగా ఎన్నికైన వాళ్ళు వాళ్ళకి ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ రిలేషన్స్ని వదులుకోవాలని ఎలా అనుకుంటారు? ఎప్పుడో కనెక్షన్స్ ఉంటే దానికి తీసుకొచ్చి ఎలా అట్రిబ్యూట్ చేస్తారు? యూ మస్ట్ హ్యావ్ ఎ కాంక్రీట్ ప్రూఫ్ టు వెన్ యూ ఆర్ మేకింగ్ ఎ ఎలిగేషన్ అగెన్స్ట్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఇట్స్ నాట్ లైక్ ఎ మ్యాన్, వన్ మ్యాన్ ఎవరో ఒక నార్మల్ మ్యాన్ వచ్చేసి ఒక కాగితం రాసేసి కంప్లైంట్ పడేసినట్టుగా కాదు. యూ మస్ట్ స్టాండ్ ఆన్ రికార్డ్. సో నేను అనుకోవటం రేపు గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు కావచ్చు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు కావచ్చు, ఎవరు ఏమి చేసినా న్యాయ వ్యవస్థ ప్రతిష్టని ఈ దేశంలో ఎవరు వాళ్ళని తగ్గించలేరు, ఎవరి మీద యాక్షన్స్ తీసుకోలేరు, ఏ విధమైన ఎంక్వైరీ వేయలేరు, ఎవరు ఏం లేదు డ్రాయింగ్. బికాస్ రాజ్యాంగం, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థని, ప్రతిష్టని ఎవరు దిగదార్చలేరు. ఈ ఎలిగేషన్స్ మీద ఐ డోంట్ థింక్ సో ఆనరబుల్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ గారు కానీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ ఏదో బ్రహ్మాండం బదిలైపోయి యాక్షన్ తీసుకుంటారని అయితే నేను అనుకుంటాను. శ్రవణ్ గారు, ఇంకొక ముఖ్య విషయం అండి, అభిశంసన ఈ ప్రక్రియ ఉంటుందండి, అలా చేయొచ్చా? అభిశంసన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేసి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి న్యాయ వ్యవస్థలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని సెటరేట్ చేయాలి అని ఆ రకంగా టెక్నికల్గా వెళ్ళే అవకాశం ఉంటుందండి? సార్, మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి, అభిశంసన తీర్మానం పెట్టచ్చు. బికాస్ పార్లమెంట్ ఇస్ హ్యావింగ్ ఎవరీ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యసభలో దాన్ని మూవ్ చేసినప్పుడు మినిమం 60 మెంబర్స్ 50 మెంబర్స్ రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో దాన్ని మూవ్ చేయాలి. ఫస్ట్ హౌస్ మోషన్ మూవ్ చేయాలి, దాన్ని అప్రూవ్ చేయాలి. అయితే ఏ బేసిస్ మీద మీరు అప్రూవ్ చేస్తారు? వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దాట్? అంటే రంగుల విషయంలో హైకోర్టు వద్దంది కాబట్టి మీరు అభిశంసన తీర్మానం పెడతారా? లేకపోతే రమేష్ కుమార్ గారు ఎన్నిక వద్దంది కాబట్టి తీర్మానం పెడతారా? లేకపోతే రాజధాని విషయంలో వద్దంది కాబట్టి తీర్మానం పెడతారా? లేకపోతే ఏ, వాట్ ఈస్ ద బేసిస్? మీరు ప్రతి కేసులో అప్పీల్కి వెళ్ళారు, ఇంగ్లీష్ మీడియం వద్దంది కాబట్టి పెడతారా? ఇంగ్లీష్ మీడియం వద్దనిలా తెలుగు మీడియం పెట్టమంది, తెలుగు మీడియం పెట్టకుండా అబ్సల్యూట్ ఇంగ్లీష్ మీడియం వద్దంది. దాని మీద మీరు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నో, ఫాలో ది హైకోర్టు ఆర్డర్ అంది. రమేష్ కుమార్ గారి కేసులు ఏమంది? హైకోర్టు ఆర్డర్ని ఫాలో అవ్వమంది. రంగుల విషయంలో ఏమంది? హైకోర్టు ఆర్డర్ని ఫాలో అవ్వమంది. మీరు ప్రతి కేసులో అప్పీల్ చేసుకుంటా, ప్రతి కేసులో అప్పీల్కి వెళ్తే అప్పీల్లో సక్సీడ్ కాకుండా మళ్ళీ అభిశంసన తీర్మానం అంటే, అభిశంసన తీర్మానానికి దేర్ షుడ్ హ్యావ్ సమ్ బేసెస్. మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఆర్డర్లు ఫేవర్గా రావటం లేదు కదా, నేను అభిశంసన తీర్మానం పెడతాను, ఆ జడ్జి మాకు అవసరం లేదు, ఈ జడ్జి మాకు అవసరం లేదు, మా ఎస్పీని కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ మాకు అవసరం లేదు, మాకు ఇష్టం వచ్చిన అతన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాం, రాజ్యాంగ వ్యవస్థలో స్వయం ప్రతిపత్తి కలిగిన కోర్టులు, ఎలక్షన్ కమిషన్లు మీరు చెప్పినట్టు నడవాలా? మీరు చెప్పినట్టు ఆర్డర్లు పాస్ చేస్తే వాళ్ళు మంచివాళ్ళ, లేకపోతే మీకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నట్టు మీ చేతిలో ఉన్న 151 సీట్లు తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు యాట్రిబ్యూట్ చేస్తారా? దిస్ ఇస్ నాట్ ద సిస్టమ్. షో మీ అ వన్ ఇన్స్టాన్స్ వేర్
ఓకే గ్యాగ్ ఆర్డర్ పాస్ చేశారు, హైకోర్టులో ఎఫ్ఐఆర్ చేయొద్దని గ్యాగ్ ఆర్డర్ పాస్ చేశారు అంటున్నారు. ఒక లేడీ ఈ మధ్యకాలంలో డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే ఢిల్లీ హైకోర్టు ఆమె పేరు ఎక్కడ మీడియాలో రావద్దని పాస్ చేసింది ఆర్డరు. ఢిల్లీ హైకోర్టు మీద కూడా అంశంసన తీర్మానం పెడతారా మీరు? అంబటి రాంబాబు గారు ఆయన పేరు ఏబిఎన్ ఆంధ్ర మీడియాలో వస్తుంది, దాన్ని రాకుండా ఒక ఆర్డర్ తీసుకున్నారు, ఆ అతని మీద కూడా అంశంసన తీర్మానం పెడతారు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ మీద? సుదర్శన్ టీవీ ఛానల్కి సంబంధించి ఏ ఎపిసోడ్ ప్రసారం చేయొద్దని, సుప్రీంకోర్టు ఏ ఒక్క మీడియా కూడా దాన్ని టెలికాస్ట్ చేయొద్దని, ముస్లిం మనోభావాలు దెబ్బతింటున్నాయని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ ఐదుగురు జడ్జిల మీద కూడా అభిశంసన తీర్మానం పెడతారా? సో సిస్టంలో కొన్ని ఇరెగ్యులారిటీస్ ఉన్నప్పుడు దాన్ని అపీల్ ద్వారా మీరు కరెక్ట్ చేయాలి తప్ప, మీకు రాని జడ్జిమెంట్లు మీకు ఇష్టం లేని వ్యవస్థ మీద అన్నింటిలో దాడి చేసుకుంటా పోతే ఒకరోజు ఈ వ్యవస్థ మీకు ఆల్టర్నేటివ్ అవుతుంది. మీరు ఈ వ్యవస్థలో ఇచ్చిన బెయిల్ ద్వారానే ఈరోజు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, అది మర్చిపోతే ఎట్లా? మీరు సిస్టంలో రేపొద్దున మీకు ఇబ్బంది కలిగినప్పుడు ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళాలి, రాజ్యాంగంలో ఇంకొక సిస్టమ్ లేదు. సో దేర్ఫోర్ నేను అనుకోవటం ఈ హైకోర్టుని సుప్రీంకోర్టుని ఎవరైతే బ్లేమ్ చేస్తున్నారో వారు ఆకాశం మీద ఉమ్మేయటంతో సమానం అనేది నేను భావిస్తున్నాను. సార్ ఇది ఎట్టి దారి తీసే అవకాశం ఉంటుందండి శ్రవణ్ కుమార్ గారు మీ ఎక్స్పీరియన్స్లో? నథింగ్ విల్ హ్యాపెన్. కాబోయే దీదెన్ ఇప్పుడు ఉన్నటువంటి సెకండ్ క్యాడర్లో ఉన్న చీఫ్ జస్టిస్ హానరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఈస్ గోయింగ్ టు బికమ్ నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ దిస్ కంట్రీ. అబ్సల్యూట్లీ ఎవరు కూడా దాన్ని ఆపలేరు, దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఒకవేళ దాన్ని ఆపాలి అంటే ఇంపీచ్మెంట్ ద్వారా తప్ప మరి ఇంకా ఏ విధమైనటువంటి ఆల్టర్నేటివ్, ఏదైనా ప్రధానమంత్రి గారి దగ్గర కానీ, రాష్ట్ర మంత్రి గారి దగ్గర నుంచి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర లేదు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో అత్యంత పవర్ఫుల్ ప్రతిభావంతమైన స్వచ్ఛమైన స్వేచ్ఛగా పనిచేయగలిగినటువంటి రాజ్యాంగ సూత్రాలు న్యాయ వ్యవస్థకు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ క్రెడిబిలిటీని ఎవరు షేక్ చేయలేరు. న్యాయ వ్యవస్థలో ఇప్పుడు వచ్చినటువంటి తుఫాను, ఇప్పుడు వచ్చినటువంటి ఎలిగేషన్స్ ఎవరు సీరియస్గా తీసుకునే పరిస్థితి, ఒకవేళ సీరియస్గా తీసుకున్నా, ఒకవేళ సుప్రీంకోర్టు హైకోర్టు వారు, సుప్రీంకోర్టు హైకోర్టు వారు సీరియస్గా తీసుకున్నా ఇవన్నీ కూడా కేవలం ఎలిగేషన్స్గానే వాళ్ళు చూస్తారు తప్ప దీని మీద వాళ్ళు ఏదో భయపడిపోయి ఈ రోజు నుంచి మారిపోయి మీ ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని రాజ్యాంగాన్ని మార్చి జడ్జిమెంట్లో ఆర్డర్లు ఇస్తుంటే చట్టాలు తయారు చేస్తుంటే మీకు ఫేవర్గా మారే పరిస్థితి ఉండదు. నథింగ్ విల్ హ్యాపెన్. ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారనేది ఈరోజు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారి మీద వచ్చింది. మార్నింగ్ 10:30 బెంచ్ ఎక్కారు, ఆయన వరకు ఆయన చేసుకుని వెళ్ళిపోయినారు. ఎవరు బ్రహ్మాండం బద్దలంటే ఎవరు ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్ ఇవ్వాల. సో న్యాయమూర్తుల మీద వచ్చేటువంటి కంప్లైంట్లు ఇవన్నీ సహజంగా వస్తాయి. కాబట్టి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చేశారు కాబట్టి దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుంటున్నాం. బట్ నాకున్నటువంటి ప్రైమా ఫేసీ నాలెడ్జ్లో, నాకున్నటువంటి లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో న్యాయ వ్యవస్థ మీద ఈ విధమైనటువంటి కామెంట్లు కాస్త ప్రజల్లో చర్చ చేసుకోవడానికి, మీడియాలో చర్చ చేసుకోవడానికి బాగుంటాయేమో కానీ న్యాయపరంగా మాత్రం ఏ విధమైనటువంటి చేంజ్ ఉండొద్దు వాళ్ళ ఫంక్షనింగ్ స్ట్రక్చర్లో అనేది నేను భావిస్తున్నాను. రైట్. మరొక విషయం శ్రవణ్ కుమార్ గారు, సోషల్ మీడియాలో న్యాయ వ్యవస్థపై చేస్తున్న వ్యాఖ్యలు, కొన్ని కొన్ని వికృత పోస్టులు, వీటి మీద కూడా కోర్టులు సీరియస్ అయ్యాయి, వాటికి ఎలాంటి శిక్షలు అమలయ్యే అవకాశం ఉంటుందండి? సో ఐ హ్యావ్ సమ్ రిజర్వేషన్స్ అండి పర్టికులర్ కేసులు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వేశారు. అవును, సిబిఐ ఎంక్వైరీ వేశారు, 6-8 వారాల్లోపు చేయమన్నారు. బట్ ఐ హ్యావ్ మై ఓన్ రిజర్వేషన్స్ ఈ పర్టికులర్ కేసులో. సిబిఐ ఎంక్వైరీ వేయటం కరెక్టే కాదనటంలో, ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి హానరబుల్ స్పీకర్ కావచ్చు, లేకపోతే హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు కావచ్చు, లేకపోతే హానరబుల్ ఎమ్మెల్సీలు కావచ్చు, హానరబుల్ ఎమ్మెల్యేస్ కావచ్చు, హానరబుల్ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా హైకోర్టు న్యాయమూర్తుల్ని ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు, ప్రెస్ మీట్లు పెట్టి కామెంట్ చేశారు. సో ఎప్పుడైతే నేను సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టిన దాన్ని నేను అఫెన్స్గా చూడను, ఎందుకంటే ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు చెప్పిన జడ్జిమెంట్ ప్రకారం సోషల్ మీడియాలో కామెంట్స్ ఇట్ డజంట్ క్యారీ ఎనీ అఫెన్స్. సో దేర్ఫో అవి నేను దాంట్లో నాకు ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. కానీ ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి ఆనరబుల్ స్పీకర్ గారు, లేకపోతే ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు పచ్చ పెన్నుతో రాస్తున్నారు, పచ్చ పేపర్ల మీద రాస్తున్నారు, జడ్జిమెంట్లు ఎక్కడో ప్రింట్ అయ్యి ఎక్కడో వస్తున్నాయి అని మాట్లాడింది, ఇది మాత్రం ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ ది యాక్ట్ కిందకు వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. నేను అనుకోవటం అయితే ఎప్పుడైతే ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళు కామెంట్లు చేయటం భవిష్యత్తులో న్యాయ వ్యవస్థకు మంచిది కాదు. ఓన్లీ 2 ఇయర్స్ పనిష్మెంట్ కదా అని కాకుండా ఖచ్చితంగా హైకోర్టు వారు ఇంకా కొంత ఇనిషియేషన్ తీసుకొని ప్రజాప్రతినిధులు న్యాయమూర్తులను తిట్టిన సందర్భంలో అలాంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేసే విధంగా ఒక చట్టాన్ని తయారు చేయమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి నివేదిస్తే బాగుంటుందనేది నేను అనుకుంటున్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది సిబిఐ ఎంక్వైరీ పడింది. సిబిఐ ఎంక్వైరీలో ఖచ్చితంగా వాళ్ళు దోషులను తేలుతుంది, ఎందుకంటే వాళ్ళు ఆన్ రికార్డు మాట్లాడారు కాబట్టి దే కెనాట్ గో బ్యాక్ బికాస్ వన్స్ దే గివెన్ ఇంటర్వ్యూ బిఫోర్ ప్రెస్ అండ్ మీడియా,
సో దే ఆర్ దే విల్ బి టేకెన్ ఇన్ టు ద టాస్క్. ఖచ్చితంగా దే హ్యావ్ టు ఫేస్ సర్టన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. సో భవిష్యత్తులో ఇంకొకసారి ఎవరు మాట్లాడకుండా క్రిటిసిజం అనేది కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ అబ్సల్యూట్ కోర్టు కోర్టుకు ఉన్న పవరు అబ్సల్యూట్ పవర్స్ ఎవరు క్వశ్చన్ చేయకూడదని నేను అనటంలా, బట్ ది క్రిటిసిజం మస్ట్ బి కన్స్ట్రక్టివ్. అండ్ నాకున్న గ్రీవియన్స్ని ప్రాపర్గా పెట్టుకోవాలి. కానీ డబ్బులు తీసుకుని జడ్జిమెంట్లు చెప్పారు, పచ్చ చొక్కాలు వేసుకుని జడ్జిమెంట్లు చెప్పారు. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను సార్ ఈ మాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పున్నమి రెస్టారెంట్, పున్నమి గార్డెన్స్ అని కొన్ని ఎలిగేషన్స్ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి గారు జడ్జెస్తో కలిసి భోజనం చేశారు, జడ్జెస్తో కలిసి అక్కడ ఏదో పున్నమి గార్డెన్ పెట్టారని వైసీపీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. దీనికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆ మీటింగ్లో ఐ వాజ్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఐ బీయింగ్ జడ్జిగా. 70 జడ్జెస్ని, హైకోర్టు జడ్జెస్ని, సుప్రీంకోర్టు జడ్జెస్ని కమర్షియల్ కోర్ట్స్ ఓపెనింగ్ సందర్భంలో అఫీషియల్గా జపాన్ వాళ్ళు ఒక కొలాబరేషన్తో, ఏపీ గవర్నమెంట్ కొలాబరేషన్తో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగు విజయవాడ A1 కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఆ మీటింగ్ జరిగిన సందర్భంలో ఆనరబుల్ చీఫ్ జస్టిస్లు, ఆనరబుల్ జస్టిస్లు ఏపీ హైకోర్టు అంటే జ్యుడిషియరీ నుంచి డిఫరెంట్ క్యాటర్స్ నుంచి చాలామందిని పిలిచారు. మేమందరం దాంట్లో పార్టిసిపేట్ చేసాం. అట్ ది ఎండ్ ఆఫ్ మీటింగ్ జపాన్ కొరాబరేషన్ వాళ్ళు లంచ్ ఆఫర్, డిన్నర్ ఆఫర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 150 జడ్జిలకు, ఇంక్లూడింగ్ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం డిన్నర్ హోస్ట్ చేసింది. ఆ డిన్నర్ హోస్ట్ చేసినటువంటి క్లిప్పింగ్స్ని పెట్టి ఈరోజు ఏదో పర్సనల్గా డిన్నర్కి వెళ్ళారు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నటువంటి విధానం ప్రజలకు అర్థం కావాలి. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ ఇన్సిడెంట్ ఫర్ యువర్ నాలెడ్జ్ దట్ జడ్జెస్ పార్టిసిపేటెడ్ ఇన్ అ మీటింగ్, ఇన్ అఫీషియల్ మీటింగ్ విచ్ హోస్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. సో ఇదొక్కటే మీకు క్లారిఫై చేస్తున్నాను. మిగతా సందర్భంలో ఇంకా నేను వాటి గురించే కామెంట్. రైట్, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఫైనల్గా ఈ ఎపిసోడు ఎటువైపు దారితీసే అవకాశం ఉంటుంది? ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం పోతే, రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యక్షంగా న్యాయ వ్యవస్థ మీద యుద్ధం ప్రకటిస్తే ఏం జరిగే పరిస్థితి ఉంటుంది? పరిణామాలు ఎలా దారితీస్తాయి? అది చెప్పింది, న్యాయ వ్యవస్థ ప్రజలకి సంబంధించి ప్రజల హక్కును కాపాడకపోతే, ఇప్పుడు కాశ్మీర్కి సంబంధించి కాశ్మీర్లో అనేక ఈ నిర్బంధం ఇది, తర్వాత అక్కడ కరెంటు లేకుండా నెట్ సెంటర్స్ మొత్తం మూసేసి చేసిన తర్వాత కూడా ఇంతవరకు అక్కడ ఉన్న జీవించే హక్కుల గురించి, దాని గురించి కూడా తీర్పులు రాలేదు. అట్లాగా ఆ సమస్యల మీద తీర్పులు రాకుండా న్యాయ వ్యవస్థ ప్రతిష్ట అంటే అది ప్రతిష్ట రాదు. అది ఇచ్చే తీర్పుల మీద, ప్రజలకు సంబంధించిన అంశాల మీద, వాటన్నిటి మీద, అలాగే సమస్యల్ని వాటన్నిటిని కూడా పరిష్కారాలు ఇచ్చినప్పుడు వాటికి సంబంధించిన న్యాయ వ్యవస్థకి ప్రతిష్ట కలుగుతుంది. ఇప్పుడు ఒక విచారణ ఉంది, ఆ విచారణ ఏమీ జరగదు, విచారణే అక్కర్లేదు, అవి కూడా బుట్టదాకలు అవుతాయి. అలాగే చీఫ్ మినిస్టర్ ఏమో అంతకుముందు భూకుంభకోణాలు వాటి మీద ఏదో ఇచ్చారు, అవి కూడా పోలీసులు కానీ సిబిసిఐడి కానీ వాళ్ళు ఏమి చేయలేరు. వీళ్ళకి కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నది ఏంటంటే వాళ్ళందరికీ ఎవరు ఏం చేయలేరు, ఈ సిస్టంలో ఎవరు ఏం చేయలేరు. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు దోచుకోవచ్చు, ఎవరైనా మాఫియా ఉండొచ్చు, మోసాలు చేసుకోవచ్చు, ఏదైనా అంటే ఏ విచారణ కూడా ఏం అక్కర్లేదు మనకు ఉన్నారు అని అనుకుంటే ఇట్లాగే మొత్తం ఏ విచారణ ఉండదు, ఏ విచారణ అయినా సరే ఏది జరగదు. కాబట్టి ఇప్పుడు ఒక విచారణ అడిగారు, ఆ విచారణ సంబంధించింది విచారణ చేయడం వల్ల నిజాలు బయటకు వస్తాయి, దానికి సంబంధించి తెలియాల్సి వస్తుంది. అది న్యాయ వ్యవస్థ అయినా ఎవరైనా సరే దానికి సంబంధించింది వాళ్ళు విచారణ జరిగినప్పుడు దానికి ప్రతి గైడ్లైన్స్ కూడా ఇచ్చిన దీంట్లోనే ఉన్నాయి. అంటే ఒక హైకోర్టు జడ్జి మీద ఏదైనా ఆరోపణ వస్తే హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఇవ్వాలి, సుప్రీంకోర్టు జడ్జి మీద ఏదైనా ఆరోపణ వస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇవ్వాలి. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన గ్రీవెన్సెస్ ఉన్నాయి. ఏదైనా ఆరోపణ వస్తే దాన్ని ఇచ్చేవాడు, దానికి ఒక ప్రొసీజర్ పెట్టారు. ఆ ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు ఒక ఎంక్వైరీ అడిగారు దానికి సంబంధించింది. కాబట్టి దానికి సంబంధించింది ఎంక్వైరీ జరిగితే అప్పుడు న్యాయ వ్యవస్థకి కానీ, తర్వాత ఇందాక చెప్పినట్లుగా ఏంటంటే ఆ రెండు కూడా దానికి సంబంధించింది. ఒకళ్ళ మీద ఒక కాన్ఫ్లిక్ట్, వీళ్ళని వాళ్ళ వాళ్ళని వీళ్ళని కాకుండా ఏ వ్యవస్థ చేయాలంటే వాళ్ళు ప్రజలకు సంబంధించిన తీర్పులు ఇవ్వాలి. ఈరోజు వాళ్ళకి ఉన్న అంశం ఏంటంటే సిఆర్డీఏ కానీ మిగతా బిల్లులు కానీ దానికి సంబంధించిన అవన్నీ కూడా పరిష్కారం కాకుండా ఇట్లాగే నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా కూడా అట్లాగే ఉంటాయి. అవన్నీ కూడా వాటిని అంశంగా మళ్ళీ రేపు ఎలక్షన్లో వస్తే ఎవరు ఇబ్బంది పడేదంతా కూడా ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలు చేస్తారు. కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ ఆ రెండు వ్యవస్థల మీద లేకుండా చూడాలి దానికి సంబంధించింది. దాంట్లో ప్రజలు ఇదవకుండా మనం చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. రైట్, జీవన్ గారు, జీవన్ గారు చూసాం గత నెల 23-24 తేదీల్లో అమిత్ షా గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలడం, ఆ తర్వాత ప్రధానమంత్రి గారిని కలడం, వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, ప్రెస్ మీట్లో మాట్లాడించడం,
అంటే ఇవన్నీ కూడా ఒక కోణంలో చూస్తే చూడొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా ఇలాగ మాకు అన్యాయం జరుగుతుంది, మాకు పాలన సరిగా సాగనివ్వటం లేదు అని చెప్పే ప్రయత్నం ఒక కోణం ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఈ రకంగా మేము ఎదురుదాడికి దిగుతున్నామని చెప్పి ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏది జరిగితే జరగచ్చు, జరిగింది ఏదో జరిగింది, కానీ జరగాల్సిన పరిస్థితి రానున్న రోజుల్లో ఇదే కొనసాగితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రేపు వేరే ప్రభుత్వం, రేపు వేరే ప్రభుత్వం, ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా న్యాయ వ్యవస్థ మీద యుద్ధంగాని ప్రకటిస్తే, పోరాటాలకి దిగితే పరిస్థితి ఏంటండి? అదే అంటే ఇది వాంఛనీయం కాదు, గారు కూడా ఉన్నట్టుగా అనుమానం. అంటే అతను వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కలిసినాడు, తను వెళ్ళి అమిత్ షా గారు కలిసి చాలా సేపు మాట్లాడినాడు, అట్లనే 5 రోజులకు 6 రోజులకు తెలిసింది. కాబట్టి అనుమానం అనిపిస్తుంది ఇంకా ఉన్నట్టుగా ఉండాలి. కాబట్టి దీంతో ఏమీ కాదు, కానీ అవాంఛనీయ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రజలంతా ఓట్లు వేసిన వాళ్ళంతా జగన్ అనేది చేస్తుంటే ఓట్లు అడ్డం వస్తున్నాయి అని అది ఒక రకంగా మళ్ళీ రేపటి ఎలక్షన్స్ వరకు ఇది చర్చ, టీవీలు చర్చలు పడతాయి, పత్రికలు వ్యాసాలు రాస్తాయి, వాళ్ళ కార్యకర్తలను కూడా అన్యాయం చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఏం చేయలేకపోతుంది, ఓట్లు అడ్డం వస్తున్నాయి. ఇదంతా ఈ సంస్కృతి ఇదంతా రేపు చివరికి ఓట్లలో మనకు గెలవడానికి పనిపిస్తుంది తప్ప దాంతో ఏదో ఆయన మీద ఆయనకి పనిష్మెంట్ వస్తుంది, ఆయన సీజీ కాకుండా చూస్తారు అనేది లేదు, అదేం కాదు. కానీ అవన్నీ ఇటువంటి కాకుండా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వైజ్గా బిహేవ్ చేయాలి, ఇది విద్యా ప్రభుత్వం బిహేవ్ చేసి ఇటువంటి రాకూడదు, ఇటువంటి చేయకూడదు అని ఒక సలహా ఇవ్వాలి. ఇది ఏమంటే ప్రభుత్వం దృష్టి ఏంటి మేము మాట్లాడతాం, సీజీ దృష్టి ఏంటి ఇవాళ మాట్లాడతారు, కానీ బహిరంగంగా అట్లా పట్టణం ఇచ్చి ఇట్లా ప్రజల్ని రెచ్చగొట్టి ఒక శిక్షణ రెచ్చగొట్టి దాంట్లో అనవసర నిబంధనలు లేడం సరైనది కాదని ప్రభుత్వం చెప్పాలా? ఎందుకంటే ప్రజలకి కూటమి చాలా విశ్వాసం ఉంది, అల్టిమేట్ జస్టిస్ ప్రజలు కోర్టుల ద్వారా వస్తుందని నమ్ముతున్నారు, అక్కడక్కడ వస్తున్నాయి కోర్టుల వల్ల వస్తుంది అండం లేదు. అయినప్పటికీ ఆ వ్యవస్థను కాపాడుకోవాలా? ఆ వ్యవస్థను పూర్తి బంధాన్ని చేసి పెట్టేసి ఎందుకు మనకి రాదు సదా, అంటే రాజకీయ వ్యవస్థ ఒక్కటే చాలా ప్యూర్ వ్యవస్థ, కోర్టులు కూడా కరెక్ట్ అనే ఒక ప్రచారం సరైనది కాదు, అది ఇది వాంఛనీయం కాదు. నేను రైట్ శ్రవణ్ గారు, శ్రవణ్ గారు మరి జరగాల్సింది ఏంటో, ఇందులో ఎలాంటి గూఢార్థాలు ఉన్నాయన్నది కాలమే నిర్ణయించాలి, రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్య విషయం అండి, రాజధాని అమరావతి ప్రాంతాన్ని 3 ప్రాంతాల వికేంద్రీకరణ పేరుతో, అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దీనికి సంబంధించి కోర్టు కేసులు కూడా నడుస్తున్న నేపథ్యం 300 రోజుకి ఈరోజు చేరింది. సో రాజధాని అంశంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉండే అవకాశం ఉంది, లేకపోతే చిక్కులు లేవా అండి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందా సార్? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పరిపాలించుకోవాలి, ఎక్కడి నుంచి రాజధాని ఉండాలి అనేది పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పరిగణన అంశం. 151 సీట్లతో ఎన్నిక కాబడిన ఒక ప్రభుత్వాన్ని ఇక్కడ కూర్చొని పరిపాలన చేయండి, అక్కడ కూర్చొని పరిపాలన చేయండి, రాజధాని ఇక్కడ పెట్టండి అనేటువంటి చెప్పేటువంటి హక్కు కోర్టులకు లేవు, అది కోర్టుల్లో ఉన్నటువంటి అంశం కాదు. ఎందుకంటే కోర్టులు రాజ్యాంగానికి అనుగుణంగా వాళ్ళ పరిధిలోనే పనిచేయాలి తప్ప అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్లోకి దిగకూడదు, అది రాజ్యాంగం పూర్తిగా నిర్ణయించినటువంటి లక్ష్మణ్ రేఖ. అయితే కోర్టులకు సంబంధించి ఇప్పుడు సార్ పెద్దవారు చెప్పినట్టుగా నేను ఒక రెండు అంశాలు చెప్తాను, తర్వాత మీరు అడిగిన రాజధానిలోకి వస్తాను ప్లీజ్. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 19,700 చిల్లర ఇంచుమించుగా అన్ని జీవోలు ఇష్యూ చేసింది 1.5 ఇయర్లో. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కేవలం 70 నుంచి 80 విధాన నిర్ణయాల్లో మాత్రమే హైకోర్టు ఇంటర్ఫియర్ అయింది. రెండు, రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రోచర్ ప్రకారం 133 వెల్ఫేర్ స్కీమ్స్లో ఈ రోజు వరకు నిరభ్యంతరంగా వాళ్ళు అమలు పరుస్తున్నారు. మరి వీళ్ళు వేసినటువంటి ప్రౌచర్లో 133 స్కీములు అంటే నీకు చెప్పుకుంటా పోతే జగన్ అన్న దగ్గర నుంచి చెప్పుకుంటా పోతే రాజన్న దగ్గర ఆగితే ఇంకా వాళ్ళ తాతగారి పేరు ఒకటే పెట్ల, ఇవన్నీ వాళ్ళ కుటుంబ పేర్లు పెట్టుకొని 133 స్కీములు పెట్టుకున్నారు. ఆ 133 స్కీములు మరి కోర్టులు అడ్డం పడితే మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారండి? ఈ రాష్ట్రంలో కోర్టులు అడ్డం పడితే మీరు సోషల్ వెల్ఫేర్ స్కీమ్లు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మీరు బ్రౌచర్ 30 పేజీల బ్రౌచర్ ఎట్లా రిలీజ్ చేశారండి ఈ మధ్యకాలంలో? మీరు అంటే మీరు రిలీజ్ చేసిన బ్రౌచర్ తప్ప లేకపోతే వాస్తవికత తప్ప? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ప్రతిదాన్ని కోర్టుల మీద వేసేయటం. మూడో అంశము, ఎఫ్ఐఆర్ స్టేజీ ఉందా లేదా ఎలిగేషను ముందుకెళ్ళాలి అని చెప్పేసి అని కొంతమంది వాదిస్తున్నారు తప్పురా అంట్లా.
సార్ మేము లీగల్ ప్రాక్టీషనర్లుగా ఉన్నప్పుడు రోజుకి కొన్ని వందల కేసులు హైకోర్టులో స్టేలు ఎఫ్ఐఆర్ స్టేజ్లో స్టేలు కోసం అడుగుతూ ఉంటారు. మా సోదరుడు శ్రీనివాస్ గారు కూడా చాలా సందర్భాల్లో కేసులు వేశారు, ఎఫ్ఐఆర్ల మీద స్టేలు అడుగుతున్నారు. మరి ఎఫ్ఐఆర్ ప్రైమా ఫేసీ వెన్ దేర్ ఇస్ నాట్ డిస్క్లోజర్ ఆఫ్ ది ప్రైమా ఫేసీ ఎవిడెన్స్, కొన్ని వందల కేసుల్లో ఎఫ్ఐఆర్ మీద విచారణ జరగొద్దని కేసులు స్టే ఇస్తున్నాయి, మరి అవెందుకు విచారణ అవెందుకు పాయింట్అవుట్ చేయడం లేదు? మనమే కొన్ని వందల కేసుల్లో విచారణ స్టే తీసుకున్నాం కదా. అలాగే మొన్న జరిగిన కేసు మొన్న ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కూడా అది విచారణ అర్హతం కాదు, ప్రైమా ఫేసీ లేదు కాబట్టి స్టే చేసింది. మీకు ఏమైనా గ్రీవియన్స్ ఉంటే అప్పీల్కి వెళ్ళండి, అప్పీల్లో స్టే వెకేట్ చేయించుకోండి. రమేష్ హాస్పిటల్ కేసులో స్టే వెకేట్ చేశారు కదా, సేమ్ అలా విధంగా వెకేట్ అవ్వచ్చేమో. సో కమింగ్ టు యువర్ ఆస్పెక్ట్, రాజధాని విషయానికి వచ్చేసరికి సార్ మూడు అంశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నాయి. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు అయిన విషయం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక పెక్యులర్ సిచ్యువేషన్లో ఏర్పడింది. బైఫర్కేషన్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్రంలో తెలంగాణ ఆంధ్రాకి కలిపి కామన్ క్యాపిటల్ని 10 సంవత్సరాలు ఉండాలని డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వమే. సెక్షన్ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసినప్పుడు కామన్ క్యాపిటల్ క్యాపిటల్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అర్హత లేదని ఏ విధంగా అనగలుగుతుంది? కొత్త స్టేట్కి మీరు కామన్ క్యాపిటల్ నిర్ణయించారు, ఎగ్జిస్టింగ్ స్టేట్ విజయవాడ ఆంధ్రప్రదేశ్కి మీరు కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ని డిసైడ్ చేసినారు. సో హైదరాబాద్ని డిసైడ్ చేసి సెక్షన్ 6 ప్రకారం 10 సంవత్సరాలు ఈ రెండింటికి కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంటుందని చెప్పిన తర్వాత, ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజిపోయి విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వచ్చిన తర్వాత మీరు శివరామన్ కమిటీ వేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ది దెన్ చీఫ్ మినిస్టర్ హోదాలో డిసైడ్ చేసిన తర్వాత, దాన్ని మీరు అఫీషియల్గా గూగుల్ మ్యాప్లో పెట్టిన తర్వాత, ఈరోజు వచ్చి ప్రభుత్వం మారగానే మా ఇష్టం వచ్చినట్టు మేము అమరావతి మార్చేస్తాము, మూడు రాజధానులు చేస్తాము అంటే, రేపొద్దున ఇంకో ముఖ్యమంత్రి గారు వచ్చి జిల్లాకు ఒక రాజధాని ఉండాలి, 30 జిల్లాల్లో 30 రాజధానులు అన్నారు, విల్ ఇట్ బి యాక్సెప్టబుల్? సో రాజధాని విషయంలో కొన్ని లీగల్ అంశాలు ఉన్నాయండి, అది చాలా పెద్ద డిబేట్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోతుంది కాబట్టి. హైకోర్టు విషయంలో హైకోర్టుని క్యాపిటల్ హైకోర్టుని షిఫ్ట్ చేసి హైకోర్టుకి జుడిషియల్ క్యాపిటల్గా నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అసలు టి ధనగోపాల్ కేసులో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తెలంగాణలో 2015 సంవత్సరంలో మాకు సపరేట్ హైకోర్టు కావాలి అని విజయవాడ వ్యక్తి ఒక అతను హైకోర్టులో కేసు వేస్తే, హైకోర్టు అసలు హైకోర్టుని షిఫ్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ కాంటెంప్లేట్ చేసింది బైఫర్కేషన్ యాక్ట్లో సెక్షన్ 32 ప్రకారం. సో దీనికి ఫుల్ కోర్టు అప్రూవల్ కావాలి, ఫుల్ కోర్టు డిసిషన్ మేకింగ్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, సుప్రీంకోర్టు ఫుల్ కోర్టు అప్రూవల్ తీసుకోవాలి, సుప్రీంకోర్టు దగ్గర నుంచి కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ వెళ్ళాలి, కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ చేసి రాష్ట్రపతికి పంపించాలి, రాష్ట్రపతి గారు నోటిఫై చేసిన తర్వాత మాత్రం హైకోర్టు ఏర్పడుతుంది. హైకోర్టు ఏర్పడాలన్నా బెంచ్ ఏర్పడాలన్నా లీగల్ కాంప్లికేషన్స్ ఇన్ని ఉన్నాయి. కాబట్టి అమరావతి తీసుకెళ్లి లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, జ్యుడిషియల్ క్యాపిటల్ అని మీ ఇష్టం వచ్చినట్టు బైఫర్కేట్ చేసుకోవడానికి లా ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి రైతులు, రాజ్యాంగం, లా ఏమీ కూడా వీళ్ళు చేసిన చట్టానికి అనుగుణంగా లేవు. ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ బ్లాస్ట్ ఇన్ వెరీ సూన్. రైట్, ఓకే అండి. జీవన్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్, లాస్ట్. అదే ప్రజలక్ష్యం అని దృష్టా ప్రజాస్వామ్యంలో ఉండే ఈ మరీ ముఖ్యమైన ఈ జ్యుడిషియర్ని కాపాడుకునే బాధ్యత రైట్, వాళ్ళు న్యాయంగా ప్రవర్తిస్తున్నది వేరే విషయం, కానీ న్యాయంగా చేసేట్టు ఒత్తిడి చేయడం ప్రజల బాధ్యత, ముఖ్యమంత్రులు కాదు. ప్రజ శ్రీనివాస్ చెప్పినట్టుగా ఎలాగోటి న్యాయం జరుగుకోవచ్చు, అయినప్పటికీ మనం ప్రజలకి మనకు రాజ్యాంగం ఉంది, అమెరికా ఆ రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వం నడుచుకోవాలి. సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు అయినా కూడా మీరు చట్టబద్ధంగా పాలించాలని చెప్తున్నారు, వాళ్ళకి అధికారాలు లేవు. చట్టబద్ధంగా పాలించండి, చట్టబద్ధంగా పాలించినప్పుడు మాత్రమే ప్రజలు వాళ్ళ హక్కులు అనుభవించగలరు. కాబట్టి మా వరి అంతా కూడా ప్రజలు వాళ్ళ హక్కులు అనుభవిస్తున్నారా లేదా, మన జీవించే హక్కు ఎక్కడ ఈ పాలసీల వల్ల వాళ్ళు జీవించే హక్కు ఎక్కడ భంగం అవుతుంది, ఈ జూట మాత్రం వాళ్ళు చేసే పని కానీ అనవసరంగా అన్ని ఆపాదించి మేము ముందు పోతుంటే వెంటనే అవుతున్నారు అని అప్రతిష్ట పాలన చేయడం సరైనది కాదు, దీన్ని మనం డిస్కరేజ్ చేయాలి. ఓకే రైట్, శ్రీనివాస్ గారు ప్లీజ్ లాస్ట్ ఛాన్స్ కన్క్లూడ్ చేయండి సార్, టైం లేదు. న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్ది అలాగే ప్రజా అనుకూలమైన తీర్పులను వాటిని ఇచ్చినప్పుడు న్యాయస్థానాన్ని మనం ప్రతిష్ట పెంచాలి. న్యాయస్థానానికి వీటికి కాన్ఫ్లిక్ట్ రాకుండా దానికి సంబంధించినవి కూడా మన పాత్ర మనం పోషిస్తేనే మనం ప్రజల సమస్యలకు సంబంధించి కూడా న్యాయం చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు, థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి జీవన్ గారు. ఇది ఈనాటి బిగ్ డిస్కషన్.
న్యాయ వ్యవస్థకి ప్రభుత్వానికి ఒక పెద్ద అడ్డుగోడ నిర్మాణం అవుతుంది. దీన్ని ఏ రకంగా రీడ్ అవుతుందో, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకుంటుందో, రానున్న రోజుల్లో పరిస్థితి ఎటువైపు దారి తీస్తుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. స్టే ట్యూన్ టు 99.